హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మా కబుర్లు ఈ రోజు మన ఛానల్లో నల్ల శనగల మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను మసాలా కర్రీ అంటేనే టమాటా ఆనియన్ వాడతాం కదండి నేను అవి రెండు వాడకుండానే ఈ రోజు మసాలా కర్రీ ఎంతో టేస్టీగా చేయటం చూపిస్తున్నాను నేను ఇక్కడ పావు కేజీ నల్ల శనగలు తీసుకొని ఓవర్ నైట్ నీళ్లలో నానబెట్టి ఉంచాను లేదా శనగల్ని కనీసం సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ చేయడానికి ఈ శనగల్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రెండు స్పూన్లు ఉప్పేసి కుక్కర్ లో సెట్ చేసుకుని ఆరేడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ని ఉంచుకోవాలి ఇంకా ఒక విజిల్ ఎక్కువ వచ్చినా పర్వాలేదండి ఎందుకంటే మనకి కూరకి బాగా మెత్తగా ఉడకాలి శనగలు ఇలా విజిల్స్ వచ్చినాక విజిల్ ఆరిపోయాక తీసి వాటిల్ని వడగట్టుకోవాలి ఇది చూడండి శనగలు ఇలా మెత్తగా ఉడకాలి శనగలు వడగట్టుకున్న నీళ్లను పారబోయకుండా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి అవి మనం తర్వాత కూరలో వాడుకుంటాము ఇందాక నేను గ్రేవీ కోసం టమాటా ఆనియన్ వాడ అవసరం లేదని చెప్పాను కదా ఇప్పుడు గ్రేవీ కోసం నేనేం వాడుతున్నానో మీకు చూపిస్తున్నాను అదేందంటే కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీర పుదీనా తోటే నేను ఈ రోజు గ్రేవీ చేస్తున్నాను గ్రేవీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా జీలకర్ర వేసి ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసి ఒక పెద్ద గుప్పెడు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి వేయాలి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మూతబెట్టి మెత్తటి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కాక వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అవి కూడా వేగాక నాలుగు రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి తాలింపు వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులో నీరంతా పోయి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కొంచెం దగ్గర పడ్డాక ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకుని శనగలు గ్రేవీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించిన శనగలు నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలబెట్టి మూతబెట్టి ఉడికించుకోవాలి నేను హాఫ్ స్పూన్ ఉప్పే ఎందుకు వేసానంటే ఇందాక శనగలు ఉడికించేటప్పుడు అందులో ఉప్పేశాను ప్లస్ ఆ నీళ్లు వాడుకున్నాం కదా ఆ నీళ్లలో కూడా ఉప్పు ఉందనమాట అందుకని నాకు కొంచెం ఉప్పు తగ్గింది దానికోసం నేను హాఫ్ స్పూనే ఉప్పు చూడండి మన కర్రీ ఉడికి రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి పూరిలోకి చాలా బాగుంటుంది ఇంకా కప్పులో పెట్టుకొని పెట్టుకుని కూడా అలానే కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం ఒక కప్పులోకి సర్వ్ చేసుకుందాము ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్